వార్తలు సమర్పిస్తున్న వారు డిమార్ రామదాసు చౌరస్తాం, జికేఆర్ గార్డెన్స్, ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా వసవి కాలనీ, మెదక్. మెదక్ స్టేడియం పేరును మార్చాలని మెదక్ జిల్లా బీజేవైఎం ఆధ్వర్యంలో మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, బీజేపీ నాయకులు కలిసి జిల్లా సమీకృత కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా యువజన క్రీడా శాఖ అధికారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. తర్వాత మన గవర్నమెంట్ చేంజ్ అయిపోయిన తర్వాత, అంటే మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా దాని గురించి ఎవరేం పట్టించుకున్న దాఖలాడలేదు. ఇది అప్పుడు మనకు మెదక్ జిల్లా కేంద్రంగా లేకున్నా కానీ ఒక మెదక్లో ఇంత పెద్ద స్టేడియం అప్పుడు నాన్నగారి కృషి వల్ల జరిగింది, కట్టింది. కాబట్టి ఇప్పుడు దాన్ని మేము కోరుతున్నది అంటే ఇప్పటికైనా గవర్నమెంట్ కాలు వచ్చి దానికి ఆ స్టాఫ్కు, తర్వాత వాళ్ళకు వచ్చే పిల్లలకు అందరికీ అకామిడేషన్ అవన్నీ చేసుకొని మళ్ళీ దాన్ని తీసుకొని మళ్ళీ పునరుద్ధరించాలని కోరుతున్నాం. ఎందుకంటే ఎడ్యుకేషన్తో పాటు ముఖ్యంగా మా రిక్వెస్ట్ ఏంటంటే మొత్తం ఆయన ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి కన్నం రామచంద్ర గారికి స్టిక్ పేరు పెట్టాలని చెప్పి ప్రజలందరూ కోరుతున్నారు. మేము కూడా వారి తరఫున, మా ఫ్యామిలీ తరఫున మేము చేసిన దీనికి ఆయన నిస్వార్థంగా చేసినాడు. ఎప్పుడు ఏది ఆశించి చేయలేదు. తర్వాత ఓన్లీ ప్రజల గురించి చేసిన, అది మెదక్ ప్రజలకు అందరికీ తెలుసు, నియోజకం ప్రజలకు అందరికీ తెలుసు, ఈవెన్ స్టేట్ లెవెల్లో కూడా అందరికీ తెలిసిన విషయమే. ఎంతో కృషి చేసి చేసిన మాకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లేకున్నా దీన్ని స్టేడియం తీసుకొచ్చి చేసిండు కాబట్టి మా నాన్నగారు పేరు పెట్టాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ దరఖాస్తులు ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారికి, డిఏ వాళ్ళకు అందరికి ఇచ్చాం, డివైఎస్ వాళ్ళకు అందరికి ఇచ్చాం. తర్వాత ఇది మేము హైదరాబాద్లో కూడా శాప్ వాళ్ళని కలిసి పెడతాము. తర్వాత ఢిల్లీ కూడా రిప్రజెంట్ చేసి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎంపీ గారికి కూడా రిక్వెస్ట్ చేసి ఎట్టి పరిస్థితులు దీనికి గండం రామచంద్ర గారు పేరు పెట్టాలని చెప్పి మా కోరిక, మా అభిలాష. తర్వాత అందరికీ